అందరికి నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నుంచి ఎవరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళీ దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అగోరి, నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9959339487. ఈరోజు విద్యార్థులకు మంచి రోజు అవుతుంది, మరియు వారు వారి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసం మునుపటి కంటే బలంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వారు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈరోజు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చదువుల్లో పిల్లల మంచి పనితీరుతో మనసు ఆనందంగా ఉంటుంది. మహిళలు ఈరోజు ఆన్లైన్లో కొత్త వంటకం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ ప్రేమికుణ్ణి కలవడానికి ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయడం ద్వారా మీరు పెద్ద ప్రయోజనం పొందవచ్చు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి. ఆఫీసు వాతావరణంలో మీ సహోద్యోగులను ఎక్కువగా విశ్వసించకండి, మరియు మీ తెలివితేటలను మాత్రమే ఉపయోగించండి. పెరుగుతున్న వేడిలో మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. వాతావరణ మార్పు వల్ల మీ పిల్లలకు కొన్ని సమస్యలు రావచ్చు, కావున మీరు జాగ్రత్తగా చూసుకోండి. కొంతమందికి అలసట మరియు ఒత్తిడి వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. మీరు కారులో విహారయాత్రకు వెళ్తున్నట్లయితే మీరు అవసరమైన అన్ని వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది. మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. హోటల్ మరియు రెస్టారెంట్ సంబంధిత వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. అధికారి వర్గానికి చెందిన వ్యక్తులు మీ మాటలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సామాజిక సేవ పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. మీ లోపాలను మెరుగుపరచుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. ఈరోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. కానీ మీరు మీ ప్రణాళికలను రూపొందించిన తర్వాత ముందుకు సాగాలి. మీరు ఏదైనా పెద్ద విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆస్తి ఒప్పందాన్ని ఖరారు చేస్తూ ఉండవచ్చు. దాని కారణంగా మీరు కొంత నష్టాన్ని చవిచూడవచ్చు. బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసే వ్యక్తులు పొదుపు పథకాలపై పూర్తి శ్రద్ధ చూపాలి. కడుపు సంబంధిత సమస్య కారణంగా మీరు మీ తండ్రిని ఆసుపత్రిలో చేర్చవలసి ఉంటుంది. మీరు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతారు. మతపరమైన కార్యక్రమాలపై మీ విశ్వాసం పెరుగుతుంది, మరియు మీ గౌరవం పెరగడం వల్ల మీ ఆనందానికి అవధులు లేవు. మీ ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ మెడ లేదా నడుము నొప్పి ఉండవచ్చు. మీరు అధికారి లేదా ఉద్యోగి అయితే మీరు మీ కార్యాలయంలో చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది, లేదంటే అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉండవచ్చు. పరిపాలన పని సామర్థ్యం పెరుగుతుంది. తండ్రి మానసిక క్షోభకు గురవుతారు. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు మీ రాశిఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.